నోవా తన ఫ్యామిలీ కొరకు విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. భార్య ప్రార్థనా పర్రాలను రాయలా, పిల్లలు ప్రార్థనా పర్రలను రాయలా, కోడలు విజ్ఞాపన కర్తలను రాయలా. ఆ ఏడుగురు గురించి ఏ ప్రస్తావన లేదు పెద్దగా, కానీ ఒక నోవా గురించి మాత్రం అతడు ప్రత్యేకమైన వాడు, అతడు ఒక దీపంగా ప్రస్తావించబడింది లేఖనంలో. సింపుల్, ఫ్యామిలీకి నీకు అర్థం కావటం కోసం నీ కుటుంబంలో ఒక నోవాలాగా నువ్వు వ్యవహరించాలి. స్త్రీవైతే నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా బిడ్డవైనా తల్లివైనా తండ్రివైనా ఇంట్లో ఉన్న అందరందరే పనికిమాలిలో ఉండకూడదు. కనీసం ఒకళ్ళన్నా ఏం చేతనా, కనీసం ఇంట్లో ఒకళ్ళైనా కుటుంబం కోసం ప్రాకారం వేసే కాపల వాళ్ళలాగా ఉండాలి. అందరూ దరిద్రులాగా ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఇంటి కనీసం ఒక్కళ్ళన్న దీపంలాగా, ఒక్కళ్ళన్న దేవుని సన్నిధిలో గోసాడేవాళ్ళలాగా, ఒక్కళ్ళన్న దేవునితో నడిచేవాళ్ళలాగా, ఒక్కళ్ళన్న దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళలాగా. నంబర్ వన్, విజ్ఞాపనకర్తల్లో మొట్టమొదటి చర్య నీ ఇంటి వారికి కాపలా. నువ్వు ఎన్ని చెప్పు వాళ్ళు వినరు. నువ్వు సైలెంట్గా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళును, ఒక్కొక్కటి మొహం పగలగొట్టి దేవుడే దిప్పుతాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, అనుభవాలు చెబుతున్నా నేను. ఎవడు నెట్టతన్నాలో తన్ని దారిలో తెస్తాడు ఆయన. వాళ్ళకి చెప్పొద్దు, చెబితే ఆపవమ్మా నీ సుత్తి సోది మాకు నస ఊరక. నీది సుత్తను సోదిలాగా ఉంటుంది. ఆయన తన్నాడు అనుకో, దిమ్మ తిరిగి అమ్మా నేను కూడా వస్తానమ్మా ప్రార్థనకి అనుకుంటూ వస్తాడు. నువ్వు చెబితే ఎన్నరో, నువ్వు చెప్పడం మొదలు పెడితే మాకు ఏ అన్ని వదులుతున్నాయి కానీ నీ నసలదలట్లేదు అనుకుంటా. నీ విజ్ఞాపనలో వాళ్ళకి కాదు, అసలు చిరునవ్వు ఉన్న వాళ్ళు కనపడితే మోకాళ్ళుని దేవునికి మొర్ర పెట్టు పట్టుదలగా. అట్లా విజ్ఞాపన చేసి గెలుచుకున్నారు, కాపలాగా ఉన్నారు కుటుంబానికి. ఆ భద్రత ప్రాకారమై నోవా ఫ్యామిలీ కాపాడబడింది. అబ్రహాం ఒక జాగాలో ఉన్నాడు, లోతు ఒక జాగాలో ఉన్నాడు, సుధమ గుమర్రా ఆత్మ జెబోయిము బెల ఐదు మొత్తం నాశనం కావాల్సిన పట్టణాలు. కానీ ఒకదానిలో సుధమలో లోతున్నాడు. దేవుడేమో నేను తగలబెట్టడానికి పోతున్నానని చెప్పాడు అబ్రహాంకి. అప్పుడు అబ్రహాము లోతు పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపనను ఆలకించి లోతు అబ్రహాం ఫ్యామిలీ మెంబర్, కుటుంబ సభ్యుడు, జరిగినటువంటి ఉపద్రవంలో లోతు నశించకుండున్నట్లు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడని రాస్తుంది. ఎవరి కోసం ఫస్ట్ విజ్ఞాపన త్వరగా చెప్పండి? ఫ్యామిలీ. ఈరోజు నీ ఫ్యామిలీలో సమాధానం లేదు, రకరకాల వేదనలు చుట్టుముట్టి గందరగోళం అయిపోయిన పరిస్థితి. కొంతమంది ఒకే కప్పు కింద ఉన్నారు కానీ ఒకరికొకరికి సంబంధాలు లేని బతుకులు బతుకుతున్నారు. కొంతమంది అసలు ఒక కప్పు కింద కూడా లేరు, చల్లా చెదురైపోయారు. కొంతమంది రకరకాల శ్రమల చేత, శోధనల చేత, వేదనల చేత, అవమానాల చేత కొట్టబడుతున్నారు, కుమిలిపోతున్నారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నారు. కుటుంబాలు కుటుంబాలే క్షోభిస్తున్నాయి. కారణం, ఒక్కళ్ళు కూడా నోవహులు లేరు, అబ్రహాములు లేరు. నేను చెబుతున్నా, నీ కుటుంబం పక్షంగా నువ్వు చేతులు ఎత్తితే నీ ఫ్యామిలీ గెలుస్తుంది లోకంలో. నువ్వు చేతులు ఎత్తకపోతే నీ ఫ్యామిలీ డౌట్ లేదు, ఓడిపోతుంది. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లులు కావచ్చు, వారు జయ జీవితం పొందాలి. లోకంలో పాపంలో శాపంలో నుంచి విడుదల పొంది ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి రావాలి అంటే కొండ మీద మోసే చేతులు ఎత్తినట్టు నువ్వు చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయేలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కి దించినప్పుడు ఇస్రాయేలు ఓడిరి, అమాలేకీయులు గెలిచిరి అని రాసుంది. నీ బిడ్డలు లోకంలోకి పోతున్నారు, నీ భర్త లోకంలోకి పోతున్నాడు. వాళ్ళు అటు పోతే నువ్వు తిని పనికిమాలిన వ్యాపకాలన్నీ పెట్టుకొని టైం పాసులు చేసుకుంటా ఉంటే లోకములో ఉన్న అమాలేకీయుల చేతిలో నీ వాళ్ళు ఓటమి పాలవుతారు.
నీ భర్త నీ పిల్లలు దెబ్బతింటారో. గనుక వాళ్ళలాగా యుద్ధానికి వెళితే, లోకంలో రకరకాల కార్యాల కోసం వెళితే, నువ్వు రహస్యమందు వారి పక్షంగా చేతులెత్తే మోసేవై ఉండాలి. కనీసం కొంత సమయమైనా చేతులెత్తి, అయ్యా నా భర్త, అయ్యా నా పిల్లలు చెడిపోనియొద్దు ప్రభువా, దారి తప్పనియొద్దు ప్రభువా, పాడుగానియొద్దు ప్రభువా, ప్రమాదాల బారిన పడనియొద్దు ప్రభువా, రోగాల బారిన పడనియొద్దు ప్రభువా, శాపానికి అప్పజెప్పొద్దు ప్రభువా, కాపాడు వారిని, నీ రెక్కల నీడ నుండి తొలగిపోనియొద్దు, నీ భద్రతల నుండి దాటిపోనియొద్దు ప్రభువా. నేను వారికి చెప్తే వినరయ్యా, నువ్వు మాట్లాడు, వారు కంట్రోల్ అవుతారు అని వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి. విజ్ఞాపన, విజ్ఞాపన నీ కొరకు కాదు, నీ వారి కొరకు అడుగుతున్నావు నువ్వు, ఇతరుల కొరకు అడుగుతున్నావు నువ్వు.